అజ్ఞానం అంటే అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి గురువు. అందుకే జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అందుకే అంటారు. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా గురువు గొప్పదనంపై ప్రత్యేక కథనం. తల్లి జన్మనిస్తుంది, తండ్రి ఆలనా పాలనా చూస్తాడు, కాని విజ్ఞానపరంగా జన్మనిచ్చేది మాత్రం గురువే. తన మేధస్సుతో విద్యార్థులను ఓ అద్భుతమైన శక్తిగా మలుస్తాడు. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు గురువు. గురువును దైవంతో సమానంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు. అంతే గొప్పగా పూజిస్తారు. నాటి పురాణాల నుంచి నేటి వరకు విద్యా వ్యవస్థల్లో చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఎంత మారినా గురువుకున్న స్థానం ఈ సృష్టి ఉన్నన్ని రోజులు అలాగే ఉంటుంది. మనిషి ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది, కానీ దానికి తొలి అడుగు పడేది మాత్రం క్లాస్రూంలోనే. విద్యార్థి పసివయస్సు నుంచే విద్యాబుద్ధులు నేర్పిస్తారు ఉపాధ్యాయుడు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది కూడా ఆయనే. విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. అందుకే అనాగరికంలో పడకుండా నాగరికతను నేర్పి అర్థవంతమైన మార్గంలో నడిపించే గొప్ప వ్యక్తి గురువు. మానవ జీవితానికి మార్గదర్శనం చేసేది గురువే. చిన్నతనంలో వేలుపట్టి గురువు దిద్దించిన అక్షరాలే భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. జీవితంలో సాధించే ఎన్నో గొప్ప విజయాలకు ఆ ఓనమాలే తొలిమెట్లు. బతకలేని బడిపంతులు అన్నా ఆయన ఏనాడు తన బాధ్యతను వీడిపోలేదు. బతికించేవాడు, బతుకు నేర్పించేవాడు బడిపంతులని నిరూపిస్తూనే ఉన్నారు. విజ్ఞాన దీపాలు వెలిగిస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.